ముస్లింలు చంద్రమాన క్యాలెండర్ను అనుసరిస్తారు. చంద్రమానాన్ని అనుసరించే ఇస్లామియా క్యాలెండర్ 9వ నెల రంజాన్. దీనిని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా ఈ నెలను భావిస్తారు. దానికి ప్రధానమైన కారణం దివ్య ఖురాన్ గ్రంథం ఈ మాసంలో ఆవిర్భవించడమే. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం. ఇక ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యమున్న రంజాన్ మాసం ప్రత్యేక ప్రార్థనలు, కఠిన రోజా ఉపవాస దీక్షలు, దాన ధర్మాలు ఆధ్యాత్మిక సందేశాలతో సాగుతుంది. మహమ్మద్ ప్రవక్తల ఇల్లాహా ఇల్లల్లా అనే సూత్రం ప్రకారం మానవులు కష్టాల నుంచి కాపాడేందుకే ఈ మాసాన్ని సృష్టించినట్లు చరిత్ర చెబుతుంది. ఈ మాసంలో రోజుకు 5 పర్యాయాలు నమాజ్తో పాటు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. పవిత్ర మాసంలో దాన ధర్మాలకు కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో చనిపోతే నేరుగా స్వర్గానికి చేరుతారని, నరకపు ద్వారాలు మూసి ఉంటాయని ముస్లింల ప్రగాఢ నమ్మకం. ఇక ఉపవాస దీక్షలు. రంజాన్ మాసంలో సూర్యోదయం కంటే ముందు నుండి సూర్యాస్తమయం వరకు నీరు, ఆహారం, కనీసం ఉమ్మి కూడా మింగకుండా కఠోర ఉపవాస దీక్షలు చేపడతారు. వయస్సులో తారతమ్యం లేకుండా చిన్న పెద్ద ముసలివారు సైతం భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షను ఉంటారు. ఉపవాస దీక్షతో బలహీనతలు, వ్యసనాలను జయించవచ్చని ఇస్లాం మతం గురువులు చెప్తారు. ఉపవాస దీక్షల వల్ల జీర్ణశక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారని శాస్త్రం చెప్తుంది. ఇక ఉపవాస దీక్షలు అంటే రోజా సహారితో ప్రారంభమై ఇఫ్తార్తో ముగిస్తుంది. ఇక ఇఫ్తార్ విందులు. ఖర్జూరపు పండు తిని దీక్ష విరమించే ముస్లింలు ఆ తర్వాత పలు రకాలైన రుచికరమైన వంటకాలను భుజిస్తారు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో ప్రయాణంలో ఉన్నవారు ఉపవాస దీక్ష ఉప్పుతో కూడా విరమించే అనుమతి ఉంది. ఈ వంటకాలతో పాటు సాంప్రదాయ వంట హలీమ్ను తయారు చేసుకుని తింటారు. వీటికి సంబంధించిన ప్రత్యేక హోటళ్ళు కూడా ఉన్నాయి. సుర్మాతో కళ్ళకు కొత్త అందం, కళ్ళకు సుర్మా పెట్టుకోవడం కూడా ముస్లింలు సున్నత్గానే భావిస్తారు. ప్రవక్త హజరత్ మహమ్మద్ సదా సుర్మా పెట్టుకునేవారని అంటారు. కాటుకలాగే కళ్ళకు రాసుకునే సుర్మా పౌడర్లో రూపంలో ఉంటుంది. ఇక ముస్లింలు అందమైన బరినెలలో వీటిని దాచుకొని ఇంటికి వచ్చిన అతిథులకు అత్తరుతో పాటు కళ్ళకు పెట్టుకోవడానికి కూడా ఇవ్వడం సాంప్రదాయం. ప్రతి నమాజ్కు ముందు సాంప్రదాయం ప్రకారం ముఖం, కళ్ళు, చేతులు శుభ్రం చేసుకొని సుర్మా పెట్టుకుంటారు. ఇది కళ్ళకు మేలు చేస్తుంది. ప్రతి మాసంలోనూ శుక్రవారం రోజున ముస్లింలు నమాజ్ చేయడం ఆనవాయితీగా వస్తూనే ఉంది. ఇక రంజాన్ మాసంలో మత పెద్దలతో నమాజ్ చేయడం ప్రశస్తమైనది. మసీదు కూడా వెళ్ళని లేని వారు తాము ఉన్న స్థలాన్ని శుభ్రం చేసుకుని ప్రార్థన చేసి భగవంతుడి కృపను ప్రార్థులవుతారు. ఇక ముస్లిం రంజాన్ ఆఖరి 10 రోజులు ఇల్లు వదిలి మసీదులలో ఉంటూ మహాప్రవక్త అల్లాహ్ గురించి ప్రార్థనలతో ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించుకుంటారు. రంజాన్ పండుగను ఇదుర్ ఫితర్ అని అంటారు. ఎప్పుడుపు చంద్రుని దర్శించిన తర్వాతే రోజే ఉదయం పండుగను జరుపుకుంటారు. పండుగ ప్రార్థనలను ఈద్గాలోనే జరుపుతారు. నమాజ్ అనంతరం ముస్లింలు ముస్లిమితరులు ఒకరినొకరు స్నేహభావం పెంపొందించుకున్నటకు అలాయ్ బలై ఆలింగనం చేసుకొని పండుగ శుభాకాంక్షలను తెలుపుకుంటారు. పండుగ రోజు షీర్కుర్మా అనబడే మధురమైన సేమియాను తప్పక వండుతారు, ఆత్మీయులకు తినిపిస్తారు. నేటితో వీరి 4 రోజుల ఉపవాస దీక్ష పూర్తవుతుంది. ఇక ఖురాన్ సిద్ధాంతం ప్రకారం తాము సంపాదించిన దానిలో పేదవారి కొరకు కనీసం 2 రూపాయలైన దాన ధర్మం చేయాలని భావిస్తారు. పండ్లు, గోధుమలు, సేమియా, బట్టలు, బంగారం మొదలైనవి దానం చేయాలని ఖురాన్ చెప్తుంది. రంజాన్ నెలలో ఇలా దానం చేస్తే నిరుపేదవారు కూడా పండగ పూట సంతోషంగా ఉంటారని ముస్లిం పెద్దలు చెప్తుంటారు. ఈ దాన ధర్మ గుణం భక్తి భావన సంవత్సరం మొత్తం అనుసరించాలని పవిత్ర రంజాన్ నెలలో ప్రారంభిస్తారు. ఆకలి అంటే ఎంత కఠినంగా ఉంటుందో స్వయంగా అనుభవిస్తే తప్ప అనుభవంలోకి రాదు అనే భావనతో ఈ రంజాన్ రోజా ఉపవాస దీక్షలు అనే సూత్రాన్ని ప్రతిపాదించారు. లోకంలో ఎంతోమంది అభాకిలు, నిరుపేదలు ఆకలితో అలమటిస్తూ దుర్భమైన జీవితాలను వెళ్ళబిచ్చుతున్న వారి కొరకు మానవత్వంతో విధిగా తమ సంపాదనలో కొంత శాతం కేటాయించి సాటి వారికి దాన ధర్మాలు చేయాలి అని సూచించారు. మనకు ఆకలి వేస్తే భరించడం ఎంత కష్టమో రోజా ఉపవాసం ద్వారా తెలియజేసి వాటి నిరుపేదలకు దాన ధర్మాలు చేయమని పవిత్ర ఖురాన్ సూచిస్తుంది.
మానవీయ విలువలను తెలియజేసే పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని తప్పకుండా ఈ రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరూ చదవాలి లేదా వినాలి అనే నియమం కూడా ఉంది. మరోసారి అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు.